హరే కృష్ణ. ఆత్మీయ యూట్యూబ్ ప్రేక్షకులకు డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ స్వాగతం. నేను దవాచాయ్ అనేటువంటి కార్యక్రమానికి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఈ దవాచాయ్ అనేటువంటి కార్యక్రమము ఒక చాలా సింపుల్ ఐడియాతోటి క్రియేట్ చేయబడింది. చాలామంది మనలో ఉన్న వాళ్ళందరం రకరకాల జబ్బులకు రకరకాల మందులను మనం వాడుతూనే ఉన్నాం. ఈ మందులు వాడే విధానంలో ఎలా తయారైంది అంటే పరిస్థితి, ఒక్క జబ్బుకు ఒక రకమైన టాబ్లెట్, అలా చాలా రకాల జబ్బులకు చాలా రకాల టాబ్లెట్స్, అంటే బీపీకి ఒక టాబ్లెట్, షుగర్కి ఒక టాబ్లెట్, కొలెస్ట్రాల్కి ఒక టాబ్లెట్, ఇంకా ఈ ఎముకలలో గుల్లబారితే అంటే విటమిన్ డి తగ్గితే అదొక టాబ్లెట్, మల్టీ మినరల్స్, మల్టీ విటమిన్స్, ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాలైనటువంటి టాబ్లెట్స్ ఒకటేసారి ఉదయం లేవగానే మధ్యాహ్నము సాయంత్రం ఇలా ఒళ్ళు గుల్లబారడము, తర్వాత జేబు గుల్లబారడం, తద్వారా ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్, ఇంకా ఎన్నో రకాల ఆందోళన. ఎందుకంటే మనము చాలా రియల్గా కూడా ఇది ఎప్పుడు తప్పించుకుంటాం, ఎలా తప్పించుకుంటాం, ఎన్ని రోజులు ఈ మందులు వాడాలి, ఎంతకని వాడాలి, ఎప్పుడు తగ్గుతుంది, దీనికి పరిష్కారం లేదు. కానీ ఈ యొక్క దవాచాయ్ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు దయచేసి చూడండి. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంతమంది అయితే మందులు వాడుతున్నారో అలా మందులు వాడే వాళ్ళందరికీ మనం క్రమక్రమంగా ఆ మందులు వాడే వాటిని తగ్గించవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపించేటువంటి అన్నీ మన కిచెన్లో ఉండబడేటువంటి దినుసులు, మరియు మన కిచెన్ పక్కలో ఉండేటువంటి కొన్ని రకాల చెట్లు. వీటిని మనం ఏం చేస్తామంటే ఉడకబెడతాము, ఒక 5 నిమిషాలు ఫిల్టర్ చేసుకుంటాము. తాటి బెల్లం కానీ ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ ప్రతి కార్యక్రమంలో మీకు వీలైతే, మీకు అవకాశం ఉంటే, ఇది పామ్ జాగరి తాటి బెల్లం కానీ లేకపోతే మామూలు బెల్లం, దీన్ని మామూలుగా ఆర్గానిక్ బెల్లము అంటాము, ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. నేను ఈ పౌడర్ రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క జాగరి ఎందుకు వాడతానంటే, మన బయట ఉన్నటువంటి బెల్లానికి ఈ బెల్లానికి చాలా తేడా ఉంది. బయట ఉన్న బెల్లము చెరుకును పండించేటప్పుడు కెమికల్స్తో పండిస్తారు, రకరకాల కెమికల్స్ పండించిన చెరుకు నుంచి బెల్లము తయారీ విధానంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 30% వరకు ఉప్పు కలుపుతారు బరువు రావడానికి, ఒక 10% వరకు సున్నం కలుపుతారు అంటే 40%, తర్వాత ఆ బెల్లాన్ని నిల్వ ఉంచడానికి మోనోక్రోటోఫాస్ లాంటి ప్రమాదకరమైనటువంటి క్రిమి సంహారణులు ఆ యొక్క బెల్లంలో కలుపుతారు. కాబట్టి దయచేసి బయట దొరికేటువంటి బెల్లము ఎంత ప్రమాదకరమైందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క ఆర్గానిక్ బెల్లము మనకు ఈ యొక్క చెరుకును పండించేటువంటి విధానంలో కానీ బెల్లము తయారీలో కానీ మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి నేను ఈ యొక్క ప్రిఫరెన్స్ ఆర్గానిక్ జాగరీని ప్రిఫర్ చేస్తాను. మళ్ళీ ఈ దవాచాయ్లో మనం అందరం ఖచ్చితంగా కొంచెం బెల్లం వేసుకుంటే, లేదా పామ్ జాగరి అంటే తాటి కలకండ కానీ తాటి బెల్లం కానీ వేసుకుంటే చాలా అమోఘమైన టేస్ట్ ఉంటుంది. చాలామందికి ఒక డౌట్, నేను బరువు తగ్గడానికి ట్రై చేస్తూ ఉన్నాను, అప్పుడు నేను ఈ బెల్లం వాడవచ్చా? వాడవచ్చా అండి. ఈ బెల్లము చాలా ఎనర్జెటిక్గా వస్తుంది. రెండవది ఏంటంటే, మనం పంచదార వాడకూడదు ఈ దవాచాయ్ కార్యక్రమంలో. ఎందుకంటే పంచదార చాలా రకాలైనటువంటి కెమికల్స్ తోటి తయారు చేస్తారు, కాబట్టి మనము ఈ పంచదారను వాడకూడదు. నేను ఇక్కడ న్యాచురల్ హనీ చూపిస్తున్నాను. ఈ హనీ కూడా మనకు ప్యూరెస్ట్ హనీ అన్నమాట. మీరు ఒక చెంచాడు హనీని, అంటే చెంచాడు తేనెను మనం కనుక రోజువారీ కప్పులో మనం తాగితే చాలా బ్రహ్మాండంగా టేస్ట్ ఉంటుంది, మనకు హెల్త్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కప్పు నీళ్ళు, ఒక 2 కప్పుల నీళ్ళను తీసుకున్నాను. చూడండి, మామూలు సాధారణమైన నీళ్ళను నేను స్టవ్ వెలిగిస్తున్నాను. ఇక్కడ నేను ఈరోజు ఒక గొప్ప నేనటువంటి ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పేరు చూడండి చాంగేరి. దీని పేరు చాంగేరి అంటారు, ఆక్సాలిస్ అంటాం. ఆక్సాలిస్ తెలుగులో పులిచింత, పులిచింత అంటాం. మీరు ఎక్కడ అరుగుల మీద, అరుగుల పక్కకు ఉంటుంది, మన ఇంటి చుట్టుపక్కల మొత్తం మన భారతదేశ వ్యాప్తంగా ఉంది, మరియు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉంది. దీన్ని పులిచింత అంటాము. ఇది చూడండి, ఇది ఒక చిన్న తీగ లాంటి, అంటే రన్నర్ అంటాం దీన్ని. యాక్చువల్గా రన్నర్ అంటే పైకి లేవదు కానీ నేల పొడుగున బారుగా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, ఇది దీనికి ఒక 3 ఆకులు ఉంటాయి, 3 ఆకులు. అయితే దీన్ని ఎందుకు పులిచింత వచ్చిందంటే, దీని యొక్క ఆకుల యొక్క గుర్తులు పులి యొక్క అడుగుల్లాగా ఉంటాయి. దీని యొక్క ఆకుల యొక్క గుర్తులు పులి అడుగుల్లాగా, అచ్చులాగా ఉంటాయి, కాబట్టి పులి. అయితే మనం చింత చూస్తాం కదా, చింత అంటే టామరిండ్.
సేమ్ ఎంత పుల్లగా ఉంటుందంటే అసలు ఆక్సాలిక్ యాసిడ్ ఇందులో ఉంటుంది, అందుకే అంత పుల్లగా ఉంటుంది. మీకు తెలుసు టామరిండ్ అంటే చింతపండు, అందులో టానిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, అందు గురించి పుల్లగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇది వచ్చేసరికి ఆక్సాలిస్ యాసిడ్, వెరీ మామూలు పుల్ల కాదు, మనం తట్టుకోలేనంత పుల్లగా ఉంటుంది, పనులు గోరుపోతాయి అన్నమాట. కానీ ఈరోజు నేను మీకు దీని విశిష్టత ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎంత గొప్పదంటే దీన్ని ఎవరైతే బాలింతలు, ఇంకా చెప్పాలంటే చలి ప్రదేశము, చలికాలము, ఇంకా దగ్గు, జలుబు, జ్వరము, రొంప, పడిశము, పీనసము, రైనోరియా, తలనొప్పి, మైగ్రేన్, అంటే ఇలాంటి కఫజనిత వ్యాధులు, అంటే కఫం ఎక్కువైనప్పుడు వచ్చేటువంటి వ్యాధులు, మరియు వాతము ఎక్కువైనప్పుడు వచ్చినటువంటి వ్యాధులు, అంటే ఒళ్ళు నొప్పులు, బడలిక, త్రేన్పులు, అంటే కీళ్ళ జాయింట్లు నొప్పులు, ఇలా మనం ఎన్ని రకాల నొప్పులు ఉంటే అన్ని రకాల నొప్పులు, అంటే వాతపరమైనటువంటి నొప్పులకు లేదా వాతపరమైనటువంటి జబ్బులకు అమోఘంగా పనిచేస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే పిత్తాన్ని పెంచుతుంది, అంటే మన శరీరంలో హీట్ పెంచుతుంది అనమాట. అయితే ఎవరికైతే హీట్ అవసరం ఉందో అప్పుడు ఆ హీట్ పెంచడానికి ఇది అమోఘంగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ రోజులలో, నేను ఇప్పుడు ఈ యొక్క March 19 నాడు నేను ఈ పనిచేస్తున్నాను. ఈ ఇప్పుడు కరోనా వైరస్ యొక్క కలకలము మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఈ కరోనా యొక్క కలకలం ఏంటంటే పిత్తం కనుక మనం పెరిగి, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఈ కరోనా వైరస్ పుట్టుక తక్కువ టెంపరేచర్లో బాగా జీవిస్తున్నట్టుగా మనం తెలుస్తూ ఉంది. అంటే తక్కువ టెంపరేచర్ అంటే below 25 degrees. చాలామంది ఏసీలు ఉన్నవాళ్ళు, ఏసీ బోగీలు, ఏసీ రైల్వేస్, లేకుంటే ఆఫీసులలో ఏసీ, ఇంకా బయట వాతావరణం బాగా చల్లగా ఉండేటువంటి ప్రదేశాలు, అంటే మధ్య ప్రాచ్య దేశాలు, ఐరోపా దేశాలు కావచ్చు, అమెరికా దేశము, చైనాలో ఉన్నటువంటి బాగా చలి ప్రదేశాలలో బాగా స్ప్రెడ్ అవుతుందని మనం తెలుసుకుంటున్నాం. మనకు భారతదేశం, అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎండాకాలం స్టార్ట్ అయింది మనకు. అయినప్పటికీ కొంచెం జాగ్రత్తగా మనము, ఇది యాంటీ వైరల్ ఎఫెక్ట్, యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్, మళ్ళీ ఇంకా దీని యొక్క స్పెషాలిటీ మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా, గాయాలైనా వెంటనే కోలుకుంటున్నట్టుగా చేస్తుంది ఈ యొక్క చాంగేరి. దీన్ని మనం పప్పులో వేసుకొని వంట వేసుకొని తినవచ్చు. ఎట్లయితే మనము మామిడికాయ, పచ్చి మామిడికాయ వేస్తాము ఎప్పుడన్నా పప్పులో, లేకపోతే మామిడికాయలు ఇంకా పుల్లదనం రావడానికి చింతపండు వేస్తాం, లేదా మామిడికాయ పచ్చి, లేకుంటే అదే పప్పులో ఎక్కడ అంటే మనకు పులుపు దొరకట్లేదు, నిమ్మరసం లేదా చింతపండు దొరకట్లేదు, మనం ఈ చాంగేరిని అంటే పులిచింత ఆకును మనం పప్పులో వేసుకొని తింటే బ్రహ్మాండమైనటువంటి రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. కాబట్టి నేను ఈరోజు చేసేటువంటి పని ఏంటంటే ఈ యొక్క చాంగేరిని నేను సమూలంగా తీసుకున్నాను, అంటే నేను తెంపుకున్నాను. ఆ తెంపుకున్న తర్వాత అక్కడ అంత చెత్త చెదారాన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను, ఒక రెండు సార్లు వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా, ఇటు చూడండి, యాజ్ ఇట్ ఈస్గా నేను ఈ చాంగేరిని వేసాను. అంటే ఈ చాంగేరిని వేసి నేను ఇప్పుడు స్టవ్ను స్టార్ట్ చేస్తున్నాను. ఇది మనం ఒక 5 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. 5 నిమిషాలు మరిగిస్తే ఏ డికాక్షన్ అయినా, ఈ దవాచాయ్ కార్యక్రమంలో అందరికీ ఒక డౌట్ ఏంటంటే ఎంతసేపు మరిగించాలి? ఏం లేదండి, ఎంతసేపు మరిగించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 నిమిషాలు కనుక మనం మరిగిస్తే మనకి ఈ దవాచాయి తయారైపోయినట్టే. చూడండి, దాని కలర్ చేంజ్ అవుతుంది, పచ్చదనం, ఆకుపచ్చదనం తగ్గిపోయింది. మనము ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఈ ఫిల్టర్ ద్వారా మనకు ఒక మంచి దవాచాయ్, చూడండి అది పెద్దగా కలరే మారలేదు. ఇది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు బాగా పుల్లగా ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనం బెస్ట్ ఆప్షన్ దీనికి మనము ఈ యొక్క తాటి బెల్లం కానీ, తాటి కలకండ కానీ, లేకపోతే మామూలు హనీ కానీ, ఇంకా చెప్పాలంటే మామూలు పామ్, మామూలు జాగరి, మనము జాగరి అంటే మామూలు బెల్లము, నేను ఒక స్పూన్ వేస్తున్నాను. ఇది మీ ఇష్టం, మీకు డయాబెటీస్ ఉంది, నాకు భయంగా ఉంది,
నేను బెల్లం వాడను, మీ ఇష్టం అండి. మనము బెల్లం వాడినా వాడకపోయినా ఇది మాత్రం రోజు ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు, ఇంత ఇంత పెద్ద కప్పు ఉండాలి ఈ జాంగేరికి మాత్రం. కానీ ఎక్కువగా బాగా వేడి శరీరాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇది వేడి చేస్తుంది. అది తప్ప మామూలుగా పెద్దవాళ్ళు ఉన్నారు, 50 తర్వాత ఉన్నవాళ్ళు, దాదాపుగా వాళ్ళందరికీ వాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాతము అంటే గాలితత్వం, శరీరంలో గాలితత్వం పెరిగితే ఏమవుతుంది, డ్రైనెస్ పెరుగుతుంది. అంటే కీళ్ళు అరిగిపోతాయి, కీళ్ళు ఆరిపోతాయి, కీళ్ళల్లో ఉండేటువంటి జిగట తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే అపాన వాయువులు ఎక్కువ, గ్యాస్ ట్రబులు, జీర్ణశక్తి లోపము, అంటే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు, ఇంకా లివర్కు సంబంధించినటువంటి సమస్యలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లంలకు జీర్ణశక్తికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క చాంగేరికి సంబంధించిన, అంటే పులిచింతాకు యొక్క దవాచాయ్. మనం టేస్ట్ చేద్దాం. భలే ఉంది, బెల్లం టేస్ట్ బాగుంది, పుల్ల పుల్లగా తీయ తీయగా మనం ఉగాది పచ్చడిలాగా ఉందండి. బాగా వేడిగా ఉంది, వేడిగా తాగితే కూడా భలే మజాగా ఉంటుంది. ఎందుకంటే మనం టీ తాగడము మానేయాలనేదే నా సంకల్పం. ఎందుకంటే తేయాకు, మీకు తెలుసు నేను ప్రతిసారి చెప్తున్నా, తేయాకు దయచేసి మానండి. ఎందుకంటే తేయాకులో మనకు చాలా ట్రబుల్స్, ఎలా చెప్పాలంటే అది పండించేటువంటి పద్ధతి సరిగా లేదు. దాంట్లో ఎన్నో రకాల కెమికల్స్ తోటి పండిస్తారు. మీకు చెప్తా ఉన్నాను నేను ప్రతిసారి, గ్లైఫోసేట్ అనేటువంటి క్రిమి సంహారక మందును విచ్చలవిడిగా తేయాకు తోటలలో వాడుతున్నారు. ఎప్పుడైతే గ్లైఫోసేట్ అనేటువంటి కెమికల్ను విచ్చలవిడిగా తేయాకు తోటలలో వాడుతున్నారో, ఆ తేయాకు తోటల నుంచి వచ్చినటువంటి తేయాకు నీడన ఎండబెడితే అది గ్రీన్ టీ అవుతుంది, ఎండలో ఎండబెడితే అది బ్లాక్ టీ లేదా మనం సాధారణమైనటువంటి టీ అవుతుంది. దాన్ని మనం ఏం చేస్తున్నారు వాళ్ళు, టేస్టర్స్ అండ్ బ్లెండర్స్, అంటే టేస్టర్స్ అంటే వాళ్ళ వాళ్ళ కంపెనీలను యొక్క ప్రాభవాన్ని నిలుపుకోవడానికి వాళ్ళు టేస్టర్స్ యాడ్ చేస్తున్నారు. తర్వాత ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు, చాక్లెట్ ఫ్లేవర్ కావచ్చు, వెనిల్లా ఫ్లేవర్ కావచ్చు, లాసా లమ్సా, ఇలా ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్ను వాళ్ళు యాడ్ చేస్తూ ఉన్నారు. ఇటు ఈ కెమికల్స్ ద్వారా పొద్దున పొద్దున్నే మన యొక్క ఖాళీ కడుపులో ఎన్ని రకాల కెమికల్స్ చూడండి, ఫస్ట్ గ్లైఫోసేట్ వస్తుంది, రెండోది తేయాకును పండించేటప్పుడు రకరకాలైనటువంటి భూమిలో ఉండేటువంటి మందులు, అంటే భూమి లోపల వేసేటువంటి మందు, డిఏపీ కావచ్చు, యూరియా కావచ్చు, పొటాష్ కావచ్చు, అది వస్తుంది. పైన కొట్టేటువంటి మోనోక్రోటోఫాస్ లాంటి మందులు, గ్లైఫోసేట్ లాంటి మందులు, ప్లస్ ఈ యొక్క టేస్టర్స్ మరియు ఇవి ఫ్లేవర్స్ ఉండనే ఉన్నాయి. కానీ అసలు విషయం మనం మర్చిపోతున్నాం, తేయాకులో ఉండేటువంటి థియోబ్రూమిన్ అండ్ థియోఫైలిన్ అనేటువంటి కెమికల్స్ మనల్ని బానిసల్లాగా మారుస్తాయి. అంటే టీ లేకపోతే మన తలనొప్పి వచ్చేస్తుంది, టీ లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా, టీ తాగకపోతే ఆ రోజంతా శూన్యంగా ఉండడానికి రీజన్ ఏంటంటే అది చాలా మాదక ద్రవ్యం, అంటే మనల్ని చంపేసేటువంటి ద్రవ్యం. అలాంటి టీని మనం బ్యాన్ చేయాలి, అలాంటి టీని మనం తాగకూడదు. అలాంటి టీని కనుక తాగితే ఏమవుతుందంటే మనము రోజువారీ కార్యక్రమంలో ఇక్కడ డబ్బులు పోతున్నాయి మరియు మన శరీరం గుల్లవుతుంది. గ్లైఫోసేట్ లాంటి ప్రమాదకరమైనటువంటి మందు మన యొక్క ఖాళీ కడుపులోకి వెళ్ళడం వల్ల, అమాయకంగా ఉండడం వల్ల, అమాయకంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరికి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. మీరు అందరికీ తెలుసు, ఒక 20 ఇయర్స్ కింద ఇట్లా క్యాన్సర్స్ లేకపోయేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో క్యాన్సర్ బాధితులు ఉన్నారు, అంటే క్యాన్సర్ ఎవరో ఇంట్లో ఒకరు ఇంట్లో మనకు వస్తూ ఉంది. ఆ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం వాళ్ళందరి యొక్క చెడు అలవాట్లు కాదండి, అసలు చెడు అలవాట్లకు క్యాన్సర్కు సంబంధం లేదు. ఒక టీ వల్ల లేదా కాఫీ వల్ల వస్తుందంటే మీరు అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఆ టీలను మానేసి ఏదో ఒక కషాయం, మీరు దవాచాయ్ కార్యక్రమాన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ గురించి బెల్ ఐకాన్ నొక్కండి. నేను మీకు ప్రతి ఒక్క సీజనల్గా, ప్రతి ఒక్క వయస్సు వారిగా లేదా ప్రతి ఒక్క అవస్థ వారిగా, అంటే రోగాల రకాలుగా నేను మన ఇంట్లో ఉండబడేటువంటి, చుట్టుపక్కల ఉండబడేటువంటి వనమూలికలతో మనం దవాచాయ్ తయారు చేసుకొని తాగుదాం. హరే కృష్ణ.